వీరమాచినేని గారు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది కామన్ మ్యాన్కి? ఫస్ట్ పాయింట్ అంటే శాస్త్రీయమైన అధ్యయనం లేకపోవటం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మా ముఖర్జీ గారు అలోపతి డాక్టర్, ఆయన ఏమంటారంటే ప్రతిదీ ఆయన కోణంలో, అంటే ఈజ్ గ్రేట్ లెజెండరీ డాక్టర్, నా మిత్రుడు కూడా బాగా. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే స్టడీ స్టడీ స్టడీ. ఏంటి స్టడీ? ఒక అతను ఉన్నాడు, ఇప్పుడు నేను 2008 క్రితం మొదలుపెట్టాను, లక్షల మిలియన్ల మందిని 50 కిలోలు 100 కిలోలు మంచినీళ్ళ దగ్గర తగ్గించాను. బిఎంఆర్ పడకుండా, ఈ పాయింట్ స్ట్రెస్ గుర్తుపెట్టుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. బిఎంఆర్ కట్అవుట్ ఏదైనా చేయొచ్చు. ఇందాక ముఖర్జీ గారు అందంటే సైన్స్ పరంగా నేను విభేదించింది ఏంటంటే, ముఖర్జీ గారు అన్నట్టు తిండి తగ్గితే, మీరు ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ 6 ఇడ్లీ తినేది 2 ఇడ్లీ చేశారనుకోండి, 6 ఇడ్లీ, అది ఆ సిద్ధాంతం లాంగ్ రన్ కాదు కదా, వెరీ షార్ట్ టర్మ్ వర్కౌట్ కాదు. అలా తగ్గరు ఎవరు. అలా తగ్గేటట్టు 2 ఇడ్లీ చేసేవాళ్ళందరూ ఎప్పుడో, ఒక పూట తినేవాళ్ళందరూ ఎప్పుడో తగ్గాలి. మీరు 2 ఇడ్లీ నుంచి 1 ఇడ్లీ పడినా మీరు తగ్గరు. ఎందుకు తగ్గరు అంటే, ఉదాహరణకు మీ బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ 2000 క్యాలరీస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫుడ్ తగ్గిద్దామని చెప్పని మీరు ఇవాళ 1800 క్యాలరీస్ ఇచ్చారు, అంటే 200 క్యాలరీ డెఫిసిట్ పెట్టారు. ఆ ఎక్స్టెంట్ మీరు బరువు తగ్గుతారని మీ ఉద్దేశం. కానీ శరీరం ఏం చేస్తుందంటే, బేసల్ మెటబాలిక్ రేట్ కంటే మీరు ఎప్పుడైతే తగ్గుతారో అప్పుడు మీరు నీరసపడతారు. మిమ్మల్ని నీరసపరచడం అనేది దానికి ఇష్టం లేదు కాబట్టి, అంటే సిస్టమేటిక్గా కుదరదు కాబట్టి, శరీరం ఏం చేస్తుందంటే మీ బిఎంఆర్ని అప్డేట్ చేస్తుంది. బిఎంఆర్ని అప్డేట్ చేసుకుని 2000 నుంచి 1800 పడిపోతుంది. మీరు కొనాళ్ళు పోయినాక ఏమవుతారు, తక్కువ తిన్నా కానీ మీరు మళ్ళీ పెరగటం మొదలు పెడతారు.